Hi everyone, this is Sudhakar Bogam. Welcome to sbtechtuts. In this video, SQL like class and like class nela implement cheyali and sambandhinchina syntax atlane with practical ga nenu clear explain chestanu. Video skip cheyakunda endu varaku chudandi, meeku easy ga nastundi. Okay, like class gurinchi already nenu theory part kuda board paina explain chesanu. Aa video chudinatlayite mana channel DBMS playlist lo untundi. Aa video aithe okasari chudandi. Chaala mandi students SQL ni practical ga explain cheyamani cheppesi comments aithe chestu unnaru. Ika video start chese mundu mana channel evaraithe kotta chustunnatlayite ఎమ్మడి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలబ్రిటీస్ అయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లైక్ క్లాస్ ని లైక్ ఆపరేటర్ కూడా అంటారు. ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ది లైక్ ఆపరేటర్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ వేర్ కండిషన్ టు ఫిల్టర్ డేటా బేస్డ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ ప్యాటర్న్. ఒక పర్టికులర్ ప్యాటర్న్ బేస్ చేసుకుని టేబుల్లో డేటాని మనం ఫిల్టర్ చేసి చూసుకోవాలన్నప్పుడు వీ యూజ్ లైక్ క్లాస్. మరి లైక్ క్లాస్ ని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ నంబర్స్ స్ట్రింగ్స్ ఆర్ డేట్ వాల్యూస్. మనం లైక్ క్లాస్ ని నంబర్స్ కి అప్లై చేయొచ్చు, స్ట్రింగ్ అప్లై చేయొచ్చు, డేట్ ఫార్మాట్ లో ఉన్న వాల్యూస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం మనం అయితే స్ట్రింగ్స్ కి అయితే అప్లై చేస్తూ ఉంటాము. ఇందులో వచ్చేసి టూ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని హెల్ప్ తీసుకొని స్ట్రింగ్ ప్యాటర్న్ అయితే మనం డిజైన్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సంటేజ్ సైన్. మరి దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇట్ రిప్రజెంట్ మల్టిపుల్ క్యారెక్టర్స్. అట్లనే అండర్ స్క్వేర్, అండర్ స్క్వేర్ సైన్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. ఈ పర్సంటేజ్ కానీ అండర్ స్క్వేర్ కానీ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. దీనికి సంబంధించిన ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్ లైక్ ప్యాటర్న్. ఏమీ అర్థం కాలేదు. ప్రాక్టికల్ గా చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే డేటాబేస్ కి కనెక్ట్ అయితే చేద్దాం. ఇందులో ఆల్రెడీ నా దగ్గర ఒక టేబుల్ అయితే ఉంది. ఆ టేబుల్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. చూడండి, ఈ టేబుల్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, అట్లనే ఎంప్లాయీ సాలరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీ నేమ్స్ ఆర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే నాకు కావాలి. అంటే డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూస్ నేమ్ స్టార్ట్స్ విత్ ఆర్, ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది నాకు డిస్ప్లే కావాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మన కండిషన్లో లైక్ క్లాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి చూడండి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే దీని సింటాక్స్ మనం ఫాలో అవ్వాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈఎంపి వేర్ ఏ కాలం అయితే మీరు మ్యాచ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ ఇవ్వాలి. సో ఈ నేమ్ని నేను మ్యాచ్ చేయాలి కాబట్టి ఈ నేమ్ లైక్ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అయితే మనం సింగిల్ కొటేషన్లో పెట్టుకోవాలి. ఓకే, సో ప్యాటర్న్లో మనం ఏం రాయాలి ఇప్పుడు? మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయీ నేమ్స్ స్టార్ట్స్ విత్ ఆర్, అంటే ఆర్ అయితే ఫస్ట్ లెటర్ ఉండాలి. ఆర్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఏ మనం చెప్పట్లేదు కాబట్టి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా సరే స్టార్టింగ్ లెటర్ మాత్రం ఆర్ ఉండాలి. ఆర్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనకు కావాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ కోసం పర్సంటేజ్ సైన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో పర్సంటేజ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ మ్యాచ్ చేయాలో సో దానికోసం పర్సంటేజ్ యూజ్ చేయాలి. అండర్ స్క్వేర్ అనేదేమో సింగిల్ క్యారెక్టర్ని మ్యాచ్ చేయడానికి అండర్ స్క్వేర్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఆర్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, అన్ని మనకు కావాలి కాబట్టి పర్సంటేజ్ ఇచ్చాను. ప్రెస్ ఎంటర్. ఇప్పుడు చూడండి ఎంప్లాయీ టేబుల్లో ఆర్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ రోబో ఒకటి ఉంది, రాజు ఒకటి ఉంది, ఆ రెండు వచ్చేసినాయి. సెకండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ హూస్ నేమ్ సెకండ్ క్యారెక్టర్ ఏ, అంటే ఎంప్లాయీ నేమ్స్ సెకండ్ క్యారెక్టర్ ఏ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ స్ట్రింగ్ ప్యాటర్న్ని కొంచెం అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి సెకండ్ క్యారెక్టర్ ఏ అన్నాము, అంటే ఏ కంటే ముందు ఎన్ని ఉంటాయి, సింగిల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ సింగిల్ క్యారెక్టర్ని మనం రిప్రజెంట్ చేయడానికి మ్యాచ్ చేయడానికి అండర్ స్క్వేర్ యూజ్ చేయాలి. ఏ అయితే సెకండ్ క్యారెక్టర్ పక్క. మరి సెకండ్ క్యారెక్టర్ తర్వాత ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉంటాయని మనం చెప్పట్లేదు కాబట్టి పర్సంటేజ్ అంతే. సెకండ్ క్యారెక్టర్ ఏ అన్నాడు కాబట్టి ఏ కంటే ముందు ఒకటే ఉంటుంది కాబట్టి మనం అండర్ స్క్వేర్ ఇచ్చినాము. ఏ తర్వాత ఎన్ని ఉంటాయని చెప్పలేదు కాబట్టి పర్సంటేజ్ ఇచ్చినాం. ప్లస్ ఎంటర్. చూడండి సెకండ్ క్యారెక్టర్ ఏ ఉన్న వాళ్ళ ఎంప్లాయీ నేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అయిపోయినాయి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ నేమ్ ఎండ్ విత్ ఐ, ఐతో ఎండ్ అయ్యే నేమ్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి ఇప్పుడు. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఐ ఏమో లాస్ట్లో ఉంటుంది, ముందు ఎండ్ ఉంటాయి చెప్పట్లేదు కాబట్టి పర్సంటేజ్. ఇంతే సింపుల్. చూడండి ఎండ్ విత్ ఐ టూ నేమ్స్ ఉన్నాయి, వసి అని నాని. సో ఈ విధంగా మనము మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని రికార్డ్స్ని అయితే మనం డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు లైక్ క్లాస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లైక్ క్లాస్ గురించి అయితే అడుగుతూ ఉంటాడు, దీన్ని మనం ఆపరేటర్ కూడా అంటాము. అట్లనే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లైక్ క్లాస్ గురించి షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఎస్క్యూఎల్లో. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.